హాయ్ గాయ్స్, మధు హియర్. ఈరోజు మనం చూడబోయేది ప్లగిన్స్. సో ప్లగిన్స్ అంటే మన వెబ్సైట్కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఇవ్వడాన్ని ప్లగిన్స్ అంటాం అన్నమాట. సో ఈ ప్లగిన్స్లో మనకి ఏంటంటే, సో మనం కోడింగ్ రాయకుండానే ఆటోమేటిక్గా మనం ఒక ఫ్యూచర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మన వెబ్సైట్లో అన్నది ఈ ప్లగిన్స్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఇక్కడ ప్లగిన్స్, అలాగే యాడ్ న్యూ ప్లగిన్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్లగిన్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో మనకి వర్డ్ ప్రెస్లో వచ్చి సో మోర్ దాన్ 35,000 or 40,000 ప్లగిన్స్ అనేవి తన డైరెక్టరీలో ఉన్నాయన్నమాట. అన్ని ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా బై చేయొచ్చు అన్నమాట. అంటే కొన్ని ఇందులో మొత్తం అన్నీ ఫ్రీ కాదు, కొన్ని కమర్షియల్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్రీ లేదా కమర్షియల్ కావాలనుకుంటే ఏదైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో. సో ముందుగా మనం ఇక్కడ ఇన్స్టాల్ ప్లగిన్స్ అన్నది చూద్దాం. ఈ ఇన్స్టాల్ ప్లగిన్స్లో మనకి డిఫాల్ట్గా మనకి ఎస్కిమేట్ అనే ప్లగిన్ ఉంటుందన్నమాట. ఈ ఎస్కిమేట్ ప్లగిన్ ఎందుకంటే, సో మనకి ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు ఈ స్పామ్ కామెంట్స్ అన్నది అవునా కాదా అని తెలుసుకోవడానికి ఈ ఎస్కిమేట్ అని యూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈ ప్లగిన్ యాడ్ చేయాలనుకోండి, సో జస్ట్ యాక్టివేట్ అన్న ప్లగిన్ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఈ ప్లగిన్ అనేది మనకి యాక్టివేట్ అయిపోయిందన్నమాట. సో దీన్ని మనం ఈ ఎస్కిమేట్ ప్లగిన్ని, సో దీనికి ఒక అకౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ అకౌంట్ మనం ఇచ్చుకుంటే ఈ ఎస్కిమేట్ ప్లగిన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, API కీ యూజ్ చేసుకుని మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక న్యూ ప్లగిన్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ న్యూ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ప్లగిన్స్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ముందుగా మనకి ఏంటంటే సెర్చ్ ప్లగిన్, ఏదైనా ఒక ప్లగిన్ మీకు తెలిసి ఉంటే సో దాన్ని ఇక్కడ టైప్ చేసి మనం ఆ ప్లగిన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ కిందకు వస్తే మనం చూసారా, మనకి ఇక్కడ పాపులర్ ట్యాగ్స్ అంటే ఎక్కువ పీపుల్ ఇలాగ వర్డ్ ప్రెస్లో చేస్తున్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్ ఇవన్నమాట. సో ఇక్కడ బాగా హైలైట్ అవి ఎక్కువ యూజ్ చేసినట్టు, కింద ఉన్నవి కొంచెం తక్కువ యూజ్ చేసినట్టు అన్నమాట. అంటే పెద్దగా ఉన్న అక్షరాలన్నీ పాపులర్ వర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ ప్లగిన్స్ చూసారా. సో ఇంకా ప్లగిన్స్ కావాలంటే, సో ఇక్కడ మనకి పాపులర్ అన్న దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ప్లగిన్స్ మనకి చూపిస్తాయి అన్నమాట. చూసారా, మీరు ఇంకా కిందకి వెళ్ళగలది మీకు ప్లగిన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా ఎలా నెక్స్ట్కి వెళ్ళడమే, మీకు ప్లగిన్స్ చాలా వస్తూనే ఉంటాయి ఇంక మీకు అలాగా. ఓకే, సో ఇందులో మనం ఒక ప్లగిన్ చూద్దాం. సో జస్ట్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, జస్ట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ నౌ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో ఒక ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. సో జెట్ ప్యాక్ బై వర్డ్ ప్రెస్. సో దీన్ని చేసిన వాళ్ళు ఆటోమేటిక్ అంటే వర్డ్ ప్రెస్ సైటే, వాళ్ళే దీన్ని డిజైన్ చేశారన్నమాట జెట్ ప్యాక్ అన్న ప్లగిన్ని. సో ఈ జెట్ ప్యాక్ అన్న ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా సో ఒక 10-20 ప్లగిన్స్ మనకు ఆటోమేటిక్గా ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. అదే ఈ జెట్ ప్యాక్ అన్న ప్లగిన్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం, ఒక ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం మనం. సో ఇప్పుడు ఈ ప్లగిన్ అనేది మనకి ఇన్స్టాలింగ్ అవుతుంది. అలాగే ఇందులో ప్రతి ప్లగిన్కి వచ్చి మనకి ప్రతి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు జెట్ ప్యాక్ ఉందా, ఈ జెట్ ప్యాక్కి కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఈ బీబీ ప్రెస్కి కొన్ని ఫ్యూచర్స్, అలాగే సూపర్ క్యాచ్కి కొన్ని ఫ్యూచర్స్. సో అలా ప్రతి ప్లగిన్కి కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్లగిన్ ఇన్స్టాల్ అయింది కదా, సో ఇన్స్టాల్ ప్లగిన్స్ అనేది మీరు క్లిక్ చేద్దాం మళ్ళీ, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్గా యాక్టివేట్ అనేది కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం యాక్టివేట్ చేద్దాం. ఇలా వన్స్ మనం యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ప్లగిన్ అనేది మనకి ఇక్కడ డాష్ బోర్డ్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మెనూలో మనకి చూసారు జెట్ ప్యాక్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్గా జెట్ ప్యాక్. సో ఇలా మీరు జెట్ ప్యాక్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్ చూద్దాం. సో ఇక్కడ సెట్టింగ్స్ మనం క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ ప్లగిన్స్ అన్నమాట, ఈ జెట్ ప్యాక్లో సబ్ ప్లగిన్స్ చూసారా. సో మనకి ఈ ఈ వర్డ్ ప్రెస్ కల్పిస్తున్నది ఈ ఆప్షన్సే. సో ఇన్ని ఆప్షన్స్ మనం ఈ జెట్ ప్యాక్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను కాంటాక్ట్ అనే ఫామ్ క్లిక్ చేసి యాక్టివేట్ చేశాను అనుకోండి, సో నాకు కాంటాక్ట్ ఫామ్ అనేది మనకి యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఏదో ఒక పేజ్లోకి వెళ్తున్నాను. సో నేను అబౌట్లోకి వెళ్ళి
చూసారా మనకి యాడ్ కాంటాక్ట్ ఫామ్ అని వస్తుంది ఆటోమేటిక్గా. సో చూద్దాం కింద యాడ్ కాంటాక్ట్ ఫామ్ క్లిక్ చేసాను. సో మనం ఫీల్డ్స్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి ఇక్కడ, నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, అలాగే కామెంట్స్. సో అలాగే పక్కన వచ్చి ఈమెయిల్ నోటిఫికేషన్. ఒకవేళ ఎవరైనా ఈ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసి సెండ్ చేశారనుకోండి, సో మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామనుకోండి, ఆ ఈమెయిల్ అడ్రస్కి మనకి ఆ కాంటాక్ట్ ఫామ్ అనేది మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ యాడ్ దిస్ ఫామ్ టు మై పోస్ట్. సో ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో ఇప్పుడు అప్డేట్ అనేది దాన్ని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు పోస్ట్ మనం అప్డేట్ చేసాం. సో ఇప్పుడు ఆ పేజ్ చూద్దాం. చూసారా అప్పుడు డౌన్కి వచ్చాను, చూసారా మనకి ఆటోమేటిక్గా ఫీల్డ్స్ క్రియేట్ అయిపోయాయి, నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, కామెంట్స్. సో ఈ వెబ్సైట్ అనేది రిక్వైర్డ్ కాదంటే ఆప్షనల్ అన్నమాట. సో వన్స్ యూజర్ ఇది టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేసాడనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ముందుగా ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి రావడం జరుగుతుందన్నమాట. చూసారా ఫ్యూచర్స్ ఎలా వచ్చాయో. సో మీరు కోడింగ్ రాయకుండానే ఆటోమేటిక్గా కోడింగ్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఇంత కోడింగ్ రాస్తే కానీ మీకు ఒకటి క్రియేట్ అవ్వదన్నమాట. సో చూసారా మనం కోడింగ్ రాయకుండానే క్రియేట్ అయిపోయింది. సో ఇదే వచ్చి మనకి ప్లగిన్స్ అనే ఫ్యూచర్ అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగిన్కి ఒక్కొక్క ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఇందులో ఈ జెట్ ప్యాక్లో మనం వేరే ఆప్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మళ్ళీ యాడ్ న్యూ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. సో ఇప్పుడు మనకి మిగతా ప్లగిన్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ ప్లగిన్స్ డైరెక్ట్ ఇన్స్టాల్ నొక్కి మనం ఈ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మిగతా ప్లగిన్స్ మామూలుగా ఏంటంటే ఫేస్బుక్ లైక్ బటన్ యాడ్ చేయొచ్చు, లేదా ట్విట్టర్ ట్వీట్ బటన్ యాడ్ చేయొచ్చు, లేదా ఒక సైన్అప్ ఫామ్ యాడ్ చేయొచ్చు, లేదా ఒక సబ్స్క్రైబ్ ఫామ్ యాడ్ చేయొచ్చు, ఒక కాంటాక్ట్ ఫామ్, లేదా ఒక ఇమేజ్ స్లైడ్ షో, లేదా వీడియో స్లైడ్ షో. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనం కోడింగ్ రాయకుండా జస్ట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఆ ఫ్యూచర్స్ అన్నీ మన వెబ్సైట్లోకి ఈజీగా తెచ్చుకోవచ్చు అన్నమాట. సో దీన్నే ప్లగిన్స్ అంటామన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా మీరు సొంతంగా ప్లగిన్ తయారు చేశారనుకోండి, సో ఆ ప్లగిన్ కూడా మనకి వర్డ్ ప్రెస్ యాడ్ కల్పిస్తుంది అన్నమాట. ఆ ప్లగిన్ యాడ్ చేసుకోవడానికి జస్ట్ మీరు అప్లోడ్ ప్లగిన్ అన్న దాని మీద క్లిక్ చేసి మీ డెస్క్టాప్లో ఆ ప్లగిన్ అన్నది చూపించి ఓకే చేశారనుకోండి, జిప్ ఫైల్లో ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేస్తే ఆ ప్లగిన్ మనకి ఇన్స్టాల్ అవుతుందన్నమాట. సో దాని ఫార్మాట్ వచ్చి డాట్ సిప్ అనే ఫార్మాట్లో ఉండాలన్నమాట ప్లగిన్ ఉంటే మనం ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన వర్డ్ ప్రెస్ సైట్లో. ఇలా మనం ప్లగిన్స్ యూజ్ చేసుకుని మనం మన వర్డ్ ప్రెస్ ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.